రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణమే జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ అన్నటువంటి వాదన ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ని నాటో వంక చూపించి దగ్గరికి చేర్చుకుని ఉక్రెయిన్ పరిస్థితిని అడ్డుపెట్టి అక్కడ ఉన్నటువంటి జెలెన్స్కీ అనేటువంటి వాడికి ఉన్న స్వార్థాన్ని అడ్డుపెట్టి అమెరికా తయారు చేసినటువంటి డాక్యుమెంట్ని కరెక్ట్గా అమలు చేసుకొచ్చింది హంటర్ బైడెన్. దాన్ని బాగా సంపాదించుకుంది హంటర్ బైడెన్. ఉక్రెయిన్లోని అన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది హంటర్ బైడెన్ విత్ జెలెన్స్కీ. జెలెన్స్కీకి 10% 20% వాటాలు ఇచ్చేసి 80% ఇతను సంపాదించుకుంటున్నాడు. దానికి అక్కడ అందుకోసమనే ఈ యుద్ధం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అక్కడికి వచ్చే ప్రతి రూపాయలు కూడా ఇతనికి వాటా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందుకోసం జరుగుతున్నదని ఒక పక్కన విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో హంటర్ బైడెన్ ఇప్పుడు పెద్ద సమస్య అయ్యాడు. మెయిన్ బైడెన్కి అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి అధికారం ఎండగా ఆయన కుమారుడు హంటర్ బైడెన్ చెలరేగిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాకు ప్రత్యర్థి దేశాలుగా భావించి చైనా రష్యాలో హంటర్ బైడెన్కు వ్యాపారాలు ఉన్నాయి. ఆయా దేశాల పలు కంపెనీల్లో ఆయన పెట్టుబడులు భారీగా ఆర్జించినట్టు సమాచారం. అంతేకాకుండా రష్యా నుంచి హంటర్ $00,00,000 ముడుపుగా స్వీకరించాడని సాక్షాత్తు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసే. మరోవైపు హంటర్ బైడెన్కి చెందినవిగా భావిస్తున్న ల్యాప్టాపుల్లో ఆయన మత్తుమందులు వాడుతున్న ఫోటోలు ఇతర వీడియోలు మెయిళ్లు బయటపడటం సంచలనం సృష్టించింది. 2019 డిసెంబర్లో FBI ఆ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుంది. అందులోని వివరాలు న్యూయార్క్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. బట్ ఇంకా ఆ హంటర్ బైడెన్ అంటే ఇక్కడ రష్యా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ రష్యా దగ్గరతో ఉక్రెయిన్ మీద రెచ్చగొట్టాడు. మళ్ళీ ఉక్రెయిన్లో పెట్టుబడులు పెట్టి ఉక్రెయిన్ని రష్యా మీదకి రెచ్చగొట్టాడు. ఇద్దరితో వ్యాపారం చేస్తూ రెండు వైపుల నుంచి డబ్బులు అయితే సంపాదించుకున్నాడు. అక్కడ పెట్టుబడులు పెట్టి ఆ గొడవ పడుతున్నటువంటి దేశాల మధ్యన సంపాదిస్తోంది తను. ఎట్లాగంటే అమెరికా తయారు చేసినటువంటి వార్ డాక్యుమెంట్ ఇతనికి ముందుకు దొరకడం వల్ల.